नमस्कार मंडी टीएचआर स्पॉट फीडिंग के खर्चुलु एनएचटीएस ऐप लो एक्कड़ एंट्री चेयालनेदी ओकसारी चूद्दामंडी अलागे खर्चुलु एंट्री चेसे मुंदु मनम एमेम गमनिंचुकोवाली अनेदी ओकसारी चूद्दामु। मुंदुगा एनएचटीएस ऐप लो कमोडिटीस मेनेजमेंट ई मॉड्यूल उंदी कदंडी दानि मीद टच चेद्दामु। आ तर्वात टच चेस्ते दींट्लो लास्ट लो कमोडिटी वाइज एफसीआर उंदी कदंडी ई मॉड्यूल दानि मीद टच चेद्दामु। टच मन की विधा ओपन अदी मन ने रईस दाल एग्स आई मिल्क बलाम तो मुर्कल वीट प्रारंभ निवल वाक इवे मन एंट्री चुस्कना लेदने गमनवाली। अच्छे फस्ट रईस अंडी रईस चूदाकसारी मन दीनमी टे सी टे मन की विधा ओपन अकड़ गमनते फिब्रवरी ने मन की रईस ओपनिंग बैलेंस एंतुंदंडी 58 केजील 225 ग्रामलु इदि करेक्ट उंदा लेदा मुंदु मनं गमनिंचुकोवाल। ओके ओपनिंग बैलेंस करेक्टे उंदी। आ तर्वात टोटल रिसीव्ड ई मंथ लो वच्चिन स्टाक मनमु एंट्री चेसुकुन्नामा लेदा रईस वच्चिंदंडी रईस एंट्री चेसुकुन्नामा लेदा अनेदी मनं गमनिंचुकोवाल चूसुकोवालन्नमाट। खर्चुलु एंट्री चेसे मुंदु चूसुकोवाली। आ तर्वात लोन टेकन मनमु वेरे सेंटर नुंचि मनमु अप्पु तीसुकुन्ना गानी टेकन बैक ఈ నెలలోనే మనము వారికి మళ్ళీ తిరిగి ఇచ్చినట్లయితే మనము ఎంట్రీ చేసుకున్నామా లేదా అనేది మనము గమనించుకోవాలి। ఆ తర్వాత యూటిలైజ్ ఖర్చు ఇంకా మనము ఖర్చు చూపిలేదండి ఖర్చులు చూపించే ముందు మనము మన ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చిన స్టాక్ ఇవన్నీ మనం కరెక్ట్గా ఎంట్రీ చేసుకున్నామా లేదా అని గమనిస్తున్నాము। ఆ తర్వాత లోన్ గివెన్ గివెన్ బ్యాక్ మనము ఎవరికైనా అప్పు ఇచ్చినా గానీ మన ఇచ్చిన అప్పు ఇదే నెలలో మనకి తిరిగి వాపసు వచ్చినా గానీ అవి ఎంట్రీ చేసుకున్నామా లేదా అనేది గమనించుకోవాలి। ఓకే ఇవన్నీ మనం ఎంట్రీ చేసుకున్నామని గమనించుకున్న తర్వాత మనము ఇప్పుడు మనం ఖర్చులు చూపిద్దాం। ఖర్చులు చూపించాలంటే మనం ఏం చేయాలండి బ్యాక్ వెళ్తున్నాను దీంట్లో కమోడిటీస్ మేనేజ్‌మెంట్ ఉంది కదండి దాన్ని ఓపెన్ చేస్తున్నాము। ఆ తర్వాత ఫుల్ మీల్ ఆర్ యూటిలైజేషన్ ఆ మోడ్యూల్ మీద టచ్ చేస్తున్నాను। ఓకే ఈ విధంగా ఓపెన్ అయింది కదండి ఇప్పుడు మనము ఖర్చులు చూపించాలన్నమాట। మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ స్టాక్ యూటిలైజ్డ్ యాస్ పర్ టిహెచ్ఆర్ అంటే మనం టిహెచ్ఆర్ పిల్లలకి గుడ్లు బాలామృతం మనము ఎంట్రీ చేస్తాం కదండి ఎక్కడ ఎంట్రీ చేస్తాము ఒకసారి చూద్దామండి। మనం ప్రతి నెల మంత్లీ సర్వీస్ లో టిహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఈ మోడ్యూల్ ఓపెన్ చేసి ప్రతి నెల మనం టిహెచ్ఆర్ పిల్లలకి గుడ్లు బాలామృతం ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాం కదండి। ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాం అంటే ఆల్రెడీ మనము ఖర్చు చూపించేస్తున్నట్టండి। ఇక్కడ గమనించినట్లయితే టిహెచ్ఆర్ పిల్లలకి మనము గుడ్లు బాలామృతం మనము ఇక్కడ ఎంట్రీ చేశాం పిల్లలకి కదండి అంటే మనము ఖర్చు చూపించేసామన్నమాట టిహెచ్ఆర్ పిల్లలకి। మనం ఇంకా చూపించాల్సింది ఏంటి స్పాట్ ఫీడింగ్ వాళ్ళకి ఇచ్చిన ఖర్చు మాత్రమే చూపించాలన్నమాట। ఓకే చూద్దామండి బ్యాక్ వెళ్తున్నాను ఇక్కడ కమోడిటీస్ మేనేజ్‌మెంట్ వన్ ఫుల్ మీల్ ఆర్ యూటిలైజేషన్ దీంట్లో ఇక్కడ గమనించారా ఈ బాక్స్ స్టాక్ యూటిలైజ్డ్ యాస్ పర్ టిహెచ్ఆర్ అంటే మనము టిహెచ్ఆర్ ఇచ్చిన పిల్లలకి ఆల్రెడీ ఖర్చు చూపించేసాం ఇది ఒకటి గమనించుకోవాలి। ఇక్కడ ఎగ్స్ 160 ఖర్చు చూపించేసాం అన్నమాట తర్వాత బాలామృతం 22.5 కేజీలు ఖర్చు చూపించేసాం అన్నమాట। ఇప్పుడు టిహెచ్ఆర్ పిల్లలకి ఆల్రెడీ ఖర్చు ఇక్కడ తీసేసుకున్నది మన దగ్గర ఉన్న స్టాక్ లో నిల్వ తగ్గిపోయిందన్నమాట టిహెచ్ఆర్ పిల్లలకి। ఇప్పుడు మనం చూపించాల్సిందల్ ఏంటంటే కింద స్పాట్ ఫీడింగ్ అయిన వాళ్ళకి మనము ఖర్చు చూపించాలి। ఇక్కడ రైస్ మనం నెల మొత్తం మీద ఎంత ఖర్చు అయింది అనేది ఎంట్రీ చేసుకుంటాము దాల్ ఎంత ఖర్చు అయింది అనేది ఎంట్రీ చేసుకుంటాము ఎగ్స్ మనము ఆల్రెడీ టిహెచ్ఆర్ పిల్లలకి ఎగ్స్ ఇచ్చేసాం ఆ ఖర్చు ఆల్రెడీ తీసేసుకున్నది ఇంకా మిగతా మనకి ఎగ్స్ ఎంత ఖర్చు అయింది అనేది ఇక్కడ మనము ఎంట్రీ చేసుకోవాలన్నమాట। అంతేగాని టోటల్ ఖర్చు మళ్ళీ ఇక్కడ వేయద్దండి ఎందుకంటే పైన ఆల్రెడీ 160 ఎగ్స్ తీసేసుకుంది ఖర్చు ఇక్కడ మళ్ళీ ఎగస్ట్రా మనం వేసామనుకోండి మళ్ళీ ఖర్చు డబుల్ అవుతుందన్నమాట। ఇక్కడ ఎక్కువ శాతం కన్ఫ్యూజ్ అవుతున్నారండి అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు టిహెచ్ఆర్ ఆల్రెడీ తీసేసుకుంది ఖర్చు మనం చూపించాల్సిందల్లా ఓన్లీ స్పాట్ ఫీడింగ్ అన్నమాట అలాగే బాలామృతం పైన ఆల్రెడీ ఖర్చు తీసేసుకుంది అంతేగాని టోటల్ బాలామృతం ఖర్చు మళ్ళీ ఇక్కడ వేయకూడదండి ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పైన 22.5 తీసేసుకుంది ఒకవేళ మనకి నెల మొత్తం మీద 22.5 కేజీలే ఖర్చు అయింది అనుకోండి ఇక్కడ ఏం చూపించాలి మరి బాలామృతంలో ఇక్కడ మనము జీరో పెట్టుకోవాలండి అంతేగాని
మళ్ళీ 22.5 వేస్తే ఇక్కడ పైన టిహెచ్ఆర్ పిల్లలకు 22.5 చూపిస్తుంది ఇక్కడ మళ్ళీ 22.5 వేస్తే డబుల్ ఖర్చు అవుతుంది అన్నమాట ఎక్కువ శాతం ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారండి అసలు కన్ఫ్యూజ్ అవ్వొద్దండి రైస్ దాల్ ఎగ్స్ ఆయిల్ మిల్క్ బాలంతో మురుకులు ఇవన్నీ ఖర్చులన్నీ ఎంట్రీ చేసిన తర్వాత లాస్ట్ లో ఒక్కసారి గమనించుకోవాలి మళ్ళీ అన్ని ఖర్చులు ఒకసారి గమనించుకోవాలి ఏమన్నా ఎక్స్ట్రా చేసామా తక్కువ చేసామా ఎక్కువ చేసామా అనేది గమనించుకున్న తర్వాత లాస్ట్ లో సబ్మిట్ అని ఉంది కదండి సబ్మిట్ మీద టచ్ చేస్తే మనము నెల మొత్తం మీద ఖర్చులన్నీ చూపించినట్లు అవుతుంది మీరు ఖర్చులు చూపిస్తేనే నెక్స్ట్ మంత్ కి మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్లు అనేవి వస్తాయండి ఈ నెల ఖర్చులు ఎంట్రీ చేస్తేనే మనకి నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ బ్యాలెన్స్లు చూపిస్తాయి ఒకవేళ మనము ఈ ఖర్చులల్లో ఏమైనా పొరపాటుగా వేసి సబ్మిట్ చేసామనుకోండి ఓకే ఇప్పటివరకు అయితే మనం ఖర్చులను ఎంట్రీ చేసి సబ్మిట్ చేసాం చిన్న పొరపాటు అయితే జరిగింది అనుకుందాం అప్పుడు ఏం చేయాలి వెంటనే మీరు సూపర్వైజర్ గారికి చెప్పాలి మేడం వచ్చిన స్టాక్ నేను ఎంట్రీ చేయటం మర్చిపోయాను అలాగే ఒకవేళ డబుల్ ఖర్చు పొరపాటున ఎంట్రీ చేశాను ఈ విధంగా అన్నమాట ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగింటే కనుక మీరు వెంటనే సూపర్వైజర్ గారికి చెప్తే సూపర్వైజర్ గారు సర్టిఫై చేయకముందే వాటిని సరిచేసి సర్టిఫై చేస్తారు ఓకేనండి ఖర్చులన్నీ ఎంట్రీ చేసిన తర్వాత మళ్ళొకసారి మనము కమోడిటీ వైజ్ ఎఫ్సిఆర్ ఈ మాడ్యూల్లో పోయి చెక్ చేసుకోవచ్చు అండి చూద్దాము ఇక్కడ కమోడిటీ వైజ్ ఎఫ్సిఆర్ ఈ మాడ్యూల్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ రైస్ ఉంది కదండి ఈ రైస్ మీద టచ్ చేస్తే మనకి ఇక్కడ మనం ఎంట్రీ చేసిన ఖర్చులు అనేది ఇక్కడ చూపిస్తుంది లాస్ట్కి క్లోజింగ్ బ్యాలెన్స్ చూపిస్తుంది ఈ మీరు రాసుకున్న ఎఫ్సిఆర్ ప్రకారంగా ఓపెనింగ్ బ్యాలెన్స్ రిసీవ్డ్ లోన్ టేకెన్ బ్యాక్ ఖర్చులు అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్ మనం రాసుకున్న ఎఫ్సిఆర్ ప్రకారంగా మనకి ఈ యాప్లో కూడా అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే అప్పుడు మనకి ఇబ్బంది ఏమి ఉండదండి ఒకవేళ వీటిల్లో ఏమైనా పొరపాటుగా ఎంట్రీ అయినట్టు మీరు ఏమైనా గమనిస్తే కనుక వెంటనే సూపర్వైజర్ గారికి చెప్పి సరి చేయించుకోవచ్చు అదేవిధంగా తర్వాత దాల్ దీని మీద టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత దీంట్లో కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ టోటల్ రిసీవ్డ్ ఖర్చులు ఇవన్నీ మనము కరెక్ట్గా ఎంట్రీ చేసామా లేదా ఆ తర్వాత క్లోజింగ్ బ్యాలెన్స్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఇవన్నీ గమనించుకోవాలి ఆ తర్వాత ఎగ్స్ ఆయిల్ మిల్క్ బలమంతా ఇవన్నీ మనము ఒకసారి చూసుకొని మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్లు కరెక్ట్గా ఉన్నాయి వచ్చిన స్టాక్ కరెక్ట్గా ఎంట్రీ చేసుకున్నాము ఖర్చులు కరెక్ట్గా చూపించాము ఆఖరికి ముగింపు నిల్వలు కూడా కరెక్ట్గా ఉన్నాయి అనేది మనం నిర్ధారించుకుంటే కనుక ఓకే ఒకవేళ వాటిల్లో ఎక్కడైనా బై మిస్టేక్ పొరపాటుగా ఏదైనా ఎంట్రీ చేస్తుంటే కనుక మీరు వెంటనే సూపర్వైజర్ గారికి చెప్పి సరి చేయించుకున్న తర్వాతనే సర్టిఫై చేయమని చెప్పండి ఓకే అండి ఒక రిక్వెస్ట్ అండి ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నవారు అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఈ వీడియో క్రింద సబ్స్క్రైబర్ ఉంటుంది దాన్ని టచ్ చేసి పక్కనే వచ్చిన బెల్ని టచ్ చేసి ఆ తర్వాత చూపించిన ఏఎల్ఎల్ ఆల్ దాని మీద కూడా టచ్ చేయగలరు ఎందుకు అంటే ఇప్పటి నుంచి ప్రతి అప్డేట్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే తోటి టీచర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ